కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడి చేయడమే మా లక్ష్యమని, ఒకే ఒక నిర్ణయంతో ముందుకు వెళ్తున్న తరుణంలో భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టి రైతులను నడ్డి విరిచే పరిస్థితి తీసుకురావడం చాలా దారుణంగా ఉందన్నారు. కార్పొరేట్ స్థలాలు బాగు కోసం ప్రజలు నష్టదాయకమైన చర్యలు చేపడుతున్నారు అని ఆయన విమర్శించారు. తీవ్రమైన చలిని కూడా లెక్క చేయకుండా భవిష్యత్తు తరాలలో రైతును రక్షించుకోవాలని ఢిల్లీలో 30 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నారని, దానికి సాంఘీభవంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నేను గురుబిల్ అప్పలనాయుడు, రిటైర్డ్ హిస్టరీ లెక్చరర్, లోవిడ్ లక్ష్మీపురం, పాల్కొండ మండలం, శ్రీకాకుళం జిల్లా. ఈ దినం ఢిల్లీలో చేసేటువంటి ఉద్యమం చేసేటువంటి రైతులకి సహకారంగా పాల్కొండలో చేస్తుండేటువంటి ఈ ధర్నాలో మేము పాల్గొనడం అనేటువంటిది సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా రైతు సోదరులకి సహకారం చేయడం కోసం నేను సైతము ఒక సమితిని అయ్యాను అన్నట్టుగా భావిస్తూ, వాళ్ళ తాలూకా ఉద్యమము సఫలీకృతం కావాలని కోరుతున్నాము. రైతులు ఎంత కష్టపడినప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణము రైతుల్లో ఉండేటువంటి అనైక్యత, సంఘీభావం లేకపోవట. కాబట్టి ఢిల్లీని వెళ్ళేటువంటి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఇంతకుముందు ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా రైతు పక్షపాతులు అని చెప్పుకోవడమే తప్ప రైతులు చేసేటువంటి మేలు ఏమి కూడా లేదు. కాబట్టి ఇవాళ నేను కోరేది ఏమిటంటే, భారతదేశంలో ఉండేటువంటి రైతులు అంతమంది కూడా ఈ ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ప్రభుత్వాలకి కడు విప్పు కలిగేటట్లు ఉద్యమాలు జరిపించి మన రైతులు సఫలీకృతులయ్యేటట్లు చేయాలని కోరుతూ. అభ్యుదయ రైతు కండపు ప్రసాదరావు మాట్లాడుతూ, రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు ప్రవేశపెట్టి రైతులు తీవ్ర నష్టంలోకి దింపేలా ఉన్నాయని, రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా నాకు 50 సంవత్సరాలు వ్యవసాయ రంగంలోకి నాకు వచ్చిన అనేక అవార్డులు, ప్రశంసా పత్రాలు తిరిగి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. 3 చట్టాలు వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నేను 53 సంవత్సరాలుగా వివిధ పరిశోధన చేశాను. అందులో నా 53 సంవత్సరాలు కూడా ఇంటికి 150 వయోమంగా నేను పరిశోధన చేశాను. అందులో భాగంగా ఈనాడు మరి రైతులకి ఈ వ్యతిరేకమైనటువంటి 3 చట్టాలు తెచ్చారు. ఈ 3 చట్టాలు కూడా రైతుకి వినాశానికే దారి చేస్తున్నాయి. అందులో తెలుసుకొని ఏం చేశామంటే, నాకు ఇంటి 53 సంవత్సరాల్లో కూడా 40 అవార్డులు వచ్చాయి. ఈ 40 అవార్డులు కూడా నేను మన ప్రభుత్వం మన ఆర్డీఓ గారికి తిరిగి ఇచ్చేయమైంది. ఎందుకంటే మరి అవార్డు ఉంటే నాకు మన లాభం ఏంటి? నేను చేసిన నా 53 సంవత్సరాల ఫలితం ఏంటి? నా విత్తన ప్రయోగాలు, నా పత్రంగా నేను చేయండి, నూతన ఆవిష్కరణలు ఇవన్నీ వృధా అయిపోతాయి. ఎందుకంటే ఈనాడు కార్పొరేట్ వ్యవసాయం వస్తే ఇవేవి ఉండవు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టే వాళ్ళు వ్యవసాయం పెడతారు. మరి వాళ్ళ దగ్గర మనం కూలీగా పనిచేస్తాం. అలాంటప్పుడు మాకు వచ్చి అవార్డులు అనవసరం కాబట్టి ఇవన్నీ తింటానికి మన ఆర్డీఓ గారికి ఇచ్చాను. అందులో భాగంగా ఆర్డీఓ గారు ఏమండి మీరు ఇచ్చేస్తారంటే, సార్ ఈ 3 చట్టాలు మీరు రద్దు చేయండి, రద్దు చేసిన తర్వాతే నేను అవార్డు తీసుకుంటాను. ఒకవేళ రద్దు చేయకపోతే ఈ అవార్డు తిరిగి మీరు మీ తరఫున కలెక్టర్ గారికి అందజేసి కలెక్టర్ ద్వారా ప్రభుత్వం అందజేయాలని చెప్పారు. అందులో భాగంగా ఈనాడు నా తాలూకు అవార్డు ఇవ్వడం గురించి ఈ ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా తెలిసింది. అందులో భాగంగా మొన్న రైతునివాస్ ఉన్నాడు, వడ్డీ స్వామినివాసరావు గారు స్వయంగా ఆహ్వానించి, దాని తర్వాత ఈ ఆర్ నారాయణమూర్తి గారు సినీ దర్శక నిర్మాత, ఆయన కూడా ఆహ్వానించి నన్ను సన్మానించాడు. ఇందులో భాగంగానే తెలియజేసిందంటే, రైతు సోదరులందరూ కూడా ఈ 3 చట్టాలు చాలామంది తెలియదు, తెలిసినా అర్థం కావు. కానీ తెల్లారి చూస్తే కానీ ఈ టీవీలోన మన ఢిల్లీలో రైతులు ఎముకలు కొరికే చల్లో వాళ్ళ యొక్క నెల తీర్చడం అన్ని కూడా కనబడుతున్నాయి. ఏడు ఈనాడు 5 రూపాయలు చర్చలు రమ్మన్నారు. 5 రూపాయలు చర్చలకు వచ్చినా కూడా వాళ్ళేమో ఏవో సవాలు చేస్తున్నారంటున్నారు తప్ప తెలియదు. మనం చెప్పింది ఏంటంటే, మీరు 3 చట్టాలు రద్దు చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి దవాల రమణరావు మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన 3 వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా పెట్టిందని రైతే రాజు అని చెబుతున్నా, కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రైతులు నడ్డి విరిచే పరిస్థితి నెలకొంది అని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి సోమనాథ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా కూడా చెప్తూ ఉంది, ఏ నిర్ణయం లేదు, ఒకే ఒక నిర్ణయం, కరోనాను కట్టడి చేయడమే మా లక్ష్యం, ప్రాణాలు రక్షించడమే మా లక్ష్యం అని ప్రపంచ వ్యాప్తంగా కోడే కూస్తున్న నేపథ్యంలో భారతదేశ ప్రధానిగా మరి ఈ ప్రధాని చేసిన దౌర్భాగ్య పరిస్థితే ఒక్కసారి మీ దృష్టి తెస్తున్నాను. ప్రాణాలు అరచేతలు ఉంచుకోండి, ఎవరు కదలకని చెప్పాడు నరేంద్ర మోడీ? ఆయన చేసిన దౌర్భాగ్య పరిస్థితే ఈ దేశానికి అన్నం ఒక అన్నం పెట్టే అన్నదాతకి నడ్డి విరిచే చర్యలు తీసుకున్నాడు. 3 వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చాడు, రైతుకి నష్టదాయకమైనవి. ప్రపంచ వ్యాప్తంగా గగ్గోలు పెడుతూ ఉంది కరోనా అంటే, ఈయన గగ్గోలు పెడుతున్నాడు ఎవరి కోసం అంటే కార్పొరేట్ రంగ సంస్థల బాగు కోసం, ప్రజలకు నష్టదాయకమైన విధానం తీసుకురావడం కోసం. అందుకని చెప్పి ఎముకల కొరకున చలిని కూడా లెక్క చేయకుండా రైతాంగం 43 చనిపోతున్నప్పుడు కూడాను ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా భవిష్యత్ తరానికి ఇక్కడ వ్యవసాయాన్ని చూపించాలి, రైతులు రక్షించుకోవడానికి జరుగుతున్న ఉద్యమంలో ఢిల్లీలో గత 33 రోజుల్లో జరుగుతుంది. దానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా గ్రామం నుంచి కూడా ఇప్పుడే ఉద్యమం బయలుదేరుతోంది. ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. మీరు అనుకుంటున్నారు ఒక ఉత్తరప్రదేశ్కి సంబంధించిన, ఉత్తర భారతదేశం సంబంధించిన, లేదా పంజాబ్ సంబంధించిన రైతులే కాదు, భారతదేశ యావత్ ప్రజానికి కూడాను ఈ కరోనా కట్టడి తిట్టడిలో తీసుకొచ్చినట్టు విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు కదులుతున్నారు. చూసుకో నరేంద్ర మోడీ, తగ్గుతావా లేదా దాసోహం చేస్తావా ఆ పౌరుష సంస్థలకి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఈశ్వరమ్మ, గురువిల్లి అప్పలనాయుడు, ప్రజా సంఘాలు నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే నల్లధనం రద్దు చేస్తానని చెప్పేసి, నల్లధనం తీస్తాను, బయటికి తీస్తాను, 0 అకౌంట్ ఓపెన్ చేసుకోండి, నేను తెచ్చిన ధనమంతా ఈ అకౌంట్లో వేసేస్తానని చెప్పాడు. అది 0. అలాగే నోట్లు రద్దు అన్నారు, అందులో కూడా ఆయన ఫెయిల్ అయిపోయారు. ఈరోజు రైతులకి, ప్రజలందరికీ, వ్యవసాయ కూలీలకి, రైతులకి, అన్ని వర్గాలకు కూడా నష్టదాయకమైనటువంటి 3 వ్యవసాయ చట్టాలు తెచ్చారైనా, ఆ 3 వ్యవసాయ చట్టాలు కూడా ఉన్నాం, రైతులకైతే దానివల్ల ఎటువంటి లాభము లేదు, దానివల్ల ప్రజలందరికీ నష్టమే. దానివల్ల లాభపడే పడేవాళ్ళు ఎవరంటే అంబానీ, ఆదాని, వీళ్ళిద్దరే.